नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू आशा चैनल। फ्रेंड्स, ई रोज नेनु कैप्सिकम अंड स्वीट कॉर्न राइस प्रिपेर चेयबोतुन्नानु। कोसम अनि चेप्पेसि ओक कैप्सिकम नि कट चेसि पेट्टुकुन्नानु। ओक रेंडु चिन्न क्यारेट मुक्कल्नि नेनु कट चेसुकुन्नानु। ओक चिन्न उल्लिपाय प्लस कोत्तिमीर कोद्दिगा करिवेपाकु अल्लमु चिन्नुल्लि रेंडिटिनि కుక్కకు కొంచెం కొంచెం తీసుకొని కట్ చేసుకున్నాను। ఒక టమాటో, ఒక రెండు పచ్చిమిర్చి అండ్ ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను। ఫ్రెండ్స్, ఈ స్వీట్ కార్న్ కొద్దిగా ఉడకబెట్టేసి కొద్దిగా తీసేసుకున్నాను। ఈ జీడిపప్పులు కొన్ని తీసుకున్నాను అండ్ వేరుశనగపప్పు కూడా కొన్ని తీసుకున్నాను। ఇవైతే ఈ రెండు అయితే ఆప్షనల్, మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు, లేకపోతే లేదు। అందులో మనం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము। కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కనిద్దాం। ఈ నెయ్యిలో కొంచెం జీడిపప్పు వేయించుకుందాం। తర్వాత వేరుశనగపప్పు, వేరుశనగపప్పు నెక్స్ట్ ఈ స్వీట్ కార్న్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఇంకా మనము ఈ క్యారెట్, ఈ తర్వాత నెక్స్ట్ మనము ఈ క్యాప్సికమ్, ఈ క్యారెట్ తరుగు అన్నీ వేసేసుకున్నాము। వేసుకొని ఫ్రై చేద్దాం। కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి, ఈ టమాటా, చిన్నది అల్లము అంతా కట్ చేసినది వేసి కొద్దిగా వేగనిద్దాము। ఇందులో కొద్దిగా సాల్ట్, నెక్స్ట్ కొద్దిగా కారం, కలిపేసి మనము స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం। ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి కలబెట్టుకుందాము। కొంచెం మగ్గితే బాగుంటుంది। ప్రతిరోజు కర్రీస్, ఫ్రైస్ ఇవన్నీ కామన్ కదా ఫ్రెండ్స్, ఇలా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా టేస్ట్గా చేసుకుంటే మనకు కూడా తినాలనిపిస్తుంది। ఓకే, ఇవి మగ్గిపోయాయి। క్యాప్సికమ్ అయితే ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది। ఇందులో నేను 1 స్పూను గరం మసాలా వేస్తున్నాను। గరం మసాలా అయితే మనకి టేస్ట్ డిఫరెంట్ టేస్ట్। ఇప్పుడు రైస్ని వేసేసుకొని కలిపేసుకుందాము। రైస్ కలిపేసుకున్న తర్వాత మనం ఇందులో నిమ్మరసాన్ని పిండుకుందాము। నెక్స్ట్ చివరగా కొత్తిమీరని చల్లుకొని కలిపేసుకుందాం। ఫ్రెండ్స్, క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।